వంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగలా జరుగుతోంది. రాములవారి పెళ్లికి గవర్నర్తో పాటు మంత్రులు హాజరయ్యారు. ఇప్పుడు కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తరంగ్రయుగళం ప్రణమామి మూర్ధనా భూధనంధరశ్చరహరాహ్వయ భక్తనాథ శ్రీభక్తిధార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిణేణు బలకాల యతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అస్మత్తేషికమస్మదీయ పరమాచార్యాశేషాన్ గురూన్ శ్రీమల్లక్ష్మణ యోగి పుంగవ మహాపూర్ణౌ మునిర్యామరణం రామం పద్మ విలోచనం మునివరం నాథం శుభత్వేషిణం సేనేశం శ్రీయమింద్రియాదహతరం నారాయణం సంశ్రయే శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరీ వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది గురుభ్యశ్చ నమో వాకమధీమహే వృణీమహే చ తత్రాద్యౌ దంపతీ జగదాంపతి వశేష భూతేన మయా స్వీయై సర్వ పరిచ్ఛదై ఇదానం ప్రీతమాత్మానం దేవః ప్రక్రమతే స్వయం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం గోవింద 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 అస్య శ్రీ భగవతః మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోర్దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారికే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ హేమలం వినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే పూర్ణిమాయాం శుభతిథో ఇందువాసర హస్తానక్షత్రయుక్తాయాం శ్రీవిష్ణునక్షత్ర విష్ణుయోగ విష్ణుకరణ శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం పూర్ణిమాయాం శుభతిథో శ్రీ భగవదాజ్ఞయా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్యాం రాష్ట్రస్య రాజ్యపాలానాం ముఖ్యమంత్రివర్యాణాం అన్యేషాం అమాత్యానాం తిరుమల తిరుపతి దేవస్థానస్య కార్యనిర్వహణాధికారిణాం పాలకమండలి అధ్యక్షపాదానాం సదస్యానాం సంయుక్త కార్యనిర్వహణాధికారిణాం ఉపకార్యనిర్వహణాధికారిణాం ఇతర అధికారిణాం కర్మచరాణాం సర్వేషాం భక్తజనానాం చ క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అశేష పాపక్షయార్థం ఆధ్యాత్మిక ఆదిదైవికాధిభౌతిక తాపత్రయ నివృత్తి ద్వారా భగవన్ముఖోల్లాసార్థం విశ్వశాంత్యర్థం అస్య శ్రీదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీహపదే పురుషోత్తమస్య శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేతస్య శ్రీరామచంద్రస్వామినః ప్రీత్యర్థం అష్టోత్తరశత సంహితా సారభూత శ్రీపాంచరాత్రాగమోక్త ప్రకారేణ కరిష్యమాణః నవదిన బ్రహ్మోత్సవ అంగత్వేన అద్య త్రికల్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యమాణః ఆదో ప్రారీప్సితస్య కర్మణపి నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతో వాసుదేవస్య వాద్యం Thank you.
ಕ್ರಮೀತ್
రత్నాని నిక్షిప్యా హిరణ్య గర్భస్తమ వర్తతాగ్రే భూతస్య జాతః పథిరేక ఆసీత్ సదాధార పృథివీంద్యాముదేవాంగస్మై దేవాయ హమిషా విధేమ నిక్షిప్యా పవిత్రే ఏస్థో వైష్ణవీ వాజుర్వాం మనసా పునాతు ఇతి ఊర్ధ్వాగ్రం కూర్చం ఓం ప్రభో యజ్ఞేషో దేవయంతో పృథివీ బ్రహ్మాణ్య సామాన్య విప్రా విశ్వక్రియంతే వరిణో న శాఖాః పూర్ణాదర్విపరాపద సుపూర్ణా పునరాపతాం అస్మేవ విక్రీణావహ ఇషమూర్జగుం శతక్రతో నారికేళ ఫలం యువాసువాసాః పరివేత ఆగాత్ సముశ్రేయాన్ భవతి జాయమానః కవయ ఉన్నయంతి స్వాధియో మనసా దేవయంతః అస్త్రేణ సంపేష్ట్యా పుష్పమాలికామలంకృత్యా వాద్యం. ఇప్పటి వరకు భగవత్ విజ్ఞాపనం, యజమాన సంకల్పం, సభా అనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధనం మరియు శుద్ధి పుణ్యాహవాచన ఐశ్వర్యం అంతా కూడా జరిగింది. విశ్వక్సేనుల వారు భగవంతుని యొక్క సర్వ సైన్యాధ్యక్షుడుగా వెలుగుతున్నారు. అటువంటి విశ్వక్సేన ఆరాధన అలాగే శుద్ధి పుణ్యాహవచన కైంకర్యం ప్రజాపత్యం పవిత్రం క్షదోద్యామగోహిరన్వయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మపుణీమహే ఇంద్రస్వనేతి సహ మా పునాదు సోమస్వస్త్యా వరుణః సమీక్ష్యా యమో రాజా ప్రవృణాభిః పునాదు మా జాతవేదామోర్జయంత్యా పునాదు ఓం భూర్భువః సువః రక్షయ్యో రావృణీమహే జాతుయ్యజ్ఞాయ జాతుయ్యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్భానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. పుణ్యాహం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తి భవంతో అప్రవంతో కర్మణే స్వస్తి కర్మణ హృద్యం భవంతో అప్రవంతో శాంతిః. ఏదైనా ఒక పని చేసినప్పుడు అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వాలి అంటే దేశము కాలము రెండూ కూడా సరైనటువంటి ఉండాలి. మనం ఎంత శుభ్రం చేసినా ఎక్కడైనా ఏదో ఒక చిన్న దోషం ఉండవచ్చు. అందుకని పంచభూతాలని స్థలశుద్ధి చేయమని ప్రార్థించటం, అదేవిధంగా ఎంత చక్కని ముహూర్తం పెట్టినా ఏదైనా చిన్న తేడా ఉంటుందేమో అని చేసేటటువంటి పనికి అనుగుణంగా గ్రహాలన్నింటినీ శుభదృష్టితో చూడమని ప్రార్థించటం చేసేటటువంటిదే పుణ్యాహవచనం అని చేసేటటువంటి పని. అంటే స్థలశుద్ధి కాలశుద్ధి దేశకాలాలు రెండింటినీ పరిపూర్ణంగా మనము చేసేటటువంటి పనికి అనుకూలంగా ఉండేటట్టుగా ప్రార్థన చేసేటటువంటి కార్యక్రమం పుణ్యాహవచనం. ఇప్పుడే పుణ్యాహవచనం కార్యక్రమం పూర్తయింది. అంటే ఈ వాతావరణం అంతా పంచభూతాలు కూడా సీతారామ కళ్యాణానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించాయి. అంతేకాకుండా గ్రహాలన్నీ శుభ దృష్టితో చూస్తూ కళ్యాణ కార్యక్రమాన్ని శుభప్రదంగా నిర్వహించడానికి దోహదపడుతున్నాయి. లోకనాయకుడు జగదభిరాముడు భక్తులంతా కూడా
మీ స్థానాల్లో శాంత చిత్తులై కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. వాసిష్ఠమిత్రవరుణకౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠగోత్రోద్భవస్యా రఘుమహారాజవర్మణో నత్రే అజమహారాజవర్మణః పౌత్రాయ దశరథ మహారాజవర్మణః పుత్రాయ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ శ్రీరామచంద్రస్వామినే వరాయ ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రపరాన్విత గౌతమగోత్రోద్భవస్య అద్య స్వర్ణరోమ మహారాజవర్మణో నత్రీం హ్రస్వరోమ మహారాజవర్మణః పౌత్రీం జనక మహారాజవర్మణః పుత్రీం గౌతమగోత్రోద్భవాం సీతామహాలక్ష్మీనాం నీమ్ ఇమాం కన్యాం లోకక్షేమార్థం ప్రణీమహే లోకక్షేమార్థం రామచంద్రాయ దాస్యామి దాస్యామి దాస్యామి. శివనారాయణ ప్రీత్యంతం అస్య శ్రీదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతే పురుషోత్తమస్య శ్రీ సీతాసమేతస్య శ్రీరామచంద్రస్వామినః. తిరుకళ్యాణ మహోత్సవాంగత్వేన రక్షార్థం రక్షాబంధన కర్మ కరిష్యే. ఇంతవరకు మనకు జరిగినటువంటి కార్యక్రమం మనం ఆధునిక కాలంలో జరిపించుకునేటువంటి నిశ్చితార్థం వంటిది. అంటే ఎంగేజ్మెంట్ కోసంగా వధువులను ఇద్దరినీయుడుగా కూర్చోబెడతారు. ఇక్కడ రామచంద్రస్వామి యొక్క గొప్పతనాన్ని జనక మహారాజు గారికి తెలియజేశారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం వరప్రేషణం అనే పేరుతో జరిగింది. వచ్చినటువంటి భక్తులంతా కూడా మీ స్థానాల్లో పదిలంగా కూర్చోవాలని ప్రార్థిస్తున్నాం. సంకేతం షోడశకళానిధికి షోడశోపచారములు తాడతోడనే చలును సమర్పయామి అలగంగా జనకునకు అర్కే మాట జవనాలు అలగంగా జనకునకు అర్కే.
ప్రవేశించబోయే ముందు ఇవ్వబడుతుంది. రెండవది గృహస్థాశ్రమంలో ప్రవేశించబోయే ముందు కన్య తండ్రి చేత ఇవ్వబడుతుంది. అంటే తాను ఎవరిని వివాహం చేసుకుంటున్నాడో ఆ వధువు యొక్క తండ్రి చేత ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ రోజున జనకుడు ఎంత అదృష్టం చేసుకున్నాడో, మిథిలావాసులు ఎంత అదృష్టం చేసుకున్నారో, ఇప్పుడు మనం అంత అదృష్టాన్ని చేసుకుంటూ ఉన్నాం. కన్న తండ్రి, మామగారు ఇద్దరు సమానమైనటువంటి స్థానంలో ఉంటారు అని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోయేటటువంటి పెళ్లి కుమారుడికి చెప్పే ఒక అద్భుతమైన విశేషం మామగారి చేత గృహస్థాశ్రమంలో ప్రవేశించబోయే ముందు వెయ్యబోయేటటువంటి రజత యజ్ఞోపవీతం. ఇది నూతన యజ్ఞోపవీత ధారణంగా చెప్తారు. ప్రతి క్రతువులో ఉన్న ప్రతి అంశం తరువాత వధూవరులు లేక దేవతామూర్తులైన సీతారాములు వారికి అలసట తీరడం కోసం మనం చక్కని కర్పూర హారతి ఇస్తాం. ఆ కర్పూర హారతిని కూడా మనం కన్నులారా గాంచి ధన్యులు మోగాం. సువర్ణ యజ్ఞోపవీతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు శ్రీరామచంద్ర ప్రభువుకు ఈ సందర్భంగా సమర్పిస్తున్నారు. సాధారణంగా వివాహంలో రజత యజ్ఞోపవీతం, కానీ కనకాచల నాయకుడు, వెంకటాచల నాయకుడు, సువర్ణ నాయకుడు అయిన ఈ సందర్భంగా కోదండరామస్వామికి సువర్ణ యజ్ఞోపవీతం, బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నాడు. ఆ కమనీయ దృశ్యం మనమంతా కూడా చూద్దాం. అదుగో అర్చక వరేణ్యులు మనకు దాన్ని అంతా కూడా చూపిస్తున్నారు. ఇది సామాన్యమైనటువంటిది కాదు. వందే శ్రీ శ్రీనివాసం కలిమలహరణం కాంచనారాతీతాంగ్రిం
కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధన కైంకర్యం యజ్ఞోదాన కైంకర్యమైన తర్వాత స్వామివారికి మధుపర్కార్చనం కరిష్యే అయంతే విష్టరో ఇప్పుడు మధుపర్క నివేదనం అనేది ఒక అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. రామచంద్ర ప్రభు పెళ్లి కుమారుడు అవుతున్నాడు. ఆ వరుణికి మామగారు ఇచ్చేటువంటి ఒక తీపి పదార్థమే మధుపర్కం అని పేరు. మధు అంటే తేనె అని ఒక అర్థం ఉన్నది. మధుపర్కం అంటే ఆ కాలంలో అరటిపండు తేనె చక్కెర కలిపినటువంటి ఒక తీపి పదార్థాన్ని వరుణికి ఇచ్చి జీవితమంతా కూడా మధు పదార్థ సమానంగా ఉండాలని చెప్పి దాని కొరకు సమర్పించేటువంటి మధుపర్క నివేదనం. ప్రతి ఒక్క కళ్యాణ మహోత్సవంలో కూడా ఈ మధుపర్క నివేదనాన్ని మనకు సమర్పిస్తూ ఉంటారు. యజ్ఞోపవీతి ధారణంలో విశేషంగా ఆ గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు రామచంద్ర ప్రభువు. అటువంటి రామచంద్ర ప్రభువుకి ఇప్పుడు పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా ఈ మధుపర్క నివేదనాన్ని అర్చక స్వాములా సమర్పిస్తున్నారు. మన యొక్క జీవితమంతా కూడా మధుమయంగా ఉండాలి, సంతోషమయంగా ఉండాలి, ఆనందమయంగా ఉండాలి, సుఖమయంగా ఉండాలి అని మనం అందరం కూడా ఇప్పుడు ఆ రామచంద్రుల వారికి సమర్పించేటువంటి మధుపర్క సందర్భంగా మనం అందరం కూడా భావించుకుంటాం. రాముల వారు రామేతి వర్ణత్రయమాదరేణామని చెప్పుకున్న రీతిగా శ్రీరామ రామ రామ